దాని తర్వాత ఒకనొక సందర్భంలో పార్టీ కార్యక్రమాల కోసం పార్టీ యొక్క బహిరంగ సభల కోసం నిధులు సేకరించడానికి కూలీ పని చేయాలి అని పార్టీ పిలుపునిస్తే ఆ రోజు కూడా స్వయంగా కేసీఆర్ గారు ఇక్కడికే కామారెడ్డికే వచ్చి తాను స్వయంగా పార్టీ అధ్యక్షుడిగా ఇక్కడి నుంచే ఆ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయాన్ని కూడా నేను మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా దాని తర్వాత ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఎన్నో సందర్భాల్లో ఈ నియోజకవర్గంతో తనకున్న అనుబంధాన్ని ఉద్యమ కాలంలో తనకున్న ప్రేమని ఎన్నో సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు చాటుకున్నారు ఇంకొక సందర్భం కూడా నేను మీకు గుర్తు చేయాల రెండు వేల నాలుగులో ఆనాడు తెలంగాణ ఇస్తా అని చెప్పి మాట ఇచ్చి తెలంగాణ ఇస్తాను ఇదివరకు చాలా ఏళ్లు మోసం చేసినాం దశాబ్దాలు మోసం చేసినాం కానీ ఈసారి మాత్రం తప్పకుండా ఇస్తాం ఎందుకంటే టిఆర్ఎస్ దెబ్బకు ఆనాడు టీఆర్ఎస్ టిఆర్ఎస్ దెబ్బకు జడిసి భయపడి తెలంగాణ ఇస్తా అని చెప్పి పొత్తు పెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎన్నికల్లో మనతో పొత్తు పెట్టుకున్నారు రెండు వేల నాలుగులో నిజానికి పొత్తులో భాగంగా నిజానికి మనం ఇక్కడ మనకున్న బలానికి మనమే పోటీ చేయాలి కానీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇవాళ బాగా మాట్లాడే ఎగిరెగిరి పడే నాయకుడు షబీర్ అలీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పైనుంచి గులాం నబీ ఆజాద్కు చెప్పి ఇంకోలకు చెప్పి పైరవి చేసి కేసీఆర్ గారిని బతిమలాడుకొని ఆఖరికి రెండు వేల నాలుగులో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పొత్తులో కామారెడ్డి సీట్లు తీసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారికి నిజానికి ఇక్కడ ప్రచారం లేదా అన్నాడు తనంతట తాను వేరే నియోజకవర్గాలకు ప్రచారానికి పోతుంటే ఇదే షబ్బీర్ అలీ గారు ఇలా కేసీఆర్ గారిని నోటికొచ్చినట్టు మాట్లాడే షబ్బీర్ అలీ ఆనాడు పులాంగ్ బ్రిడ్జ్ దగ్గర పోయి కేసీఆర్ గారిని పట్టుకొని బతిమలాడుకొని అన్నా మీరు రావాలి రాకపోతే నేను గెలువ దయచేసి మీరు రావాలని బతిమలాడి రెండు వేల నాలుగులో ఎన్నికల ప్రచారానికి రప్పించుకుంటే ఆనాడు పొత్తు ధర్మంలో భాగంగా ధర్మంలో భాగంగా ఇష్టం లేకపోయినా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ఉన్న మన బలం మన బలగం అన్నీ ఉన్నా ఆనాడే రెండు వేల నాలుగులోనే ఇక్కడ గులాబీ జెండా కామారెడ్డి అసెంబ్లీ మీద ఎగిరేసే అవకాశం ఉన్నా పొత్తు ధర్మంలో భాగంగా వారికి ఆనాడు కేటాయించడం జరిగింది కాబట్టి ఆయన గెలుపు కోసం కూడా స్వయంగా కేసీఆర్ గారే వచ్చి ఇక్కడ ప్రచారం చేసిన విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఎన్నో సందర్భాలు ఆ తర్వాత రెండు వేల తొమ్మిది ఉద్యమం ఊపందుకున్న తర్వాత గౌరవనీయులు మన శాసనసభ్యులు సోదరులు